సాక్షుల గ్రంథం 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఆమేన్. 31వ కీర్తన 23వ వచనం మనం చదివాం. దీనిలో కొన్ని మాటలు, కొన్ని ఆత్మీయ అర్థాలతో కూడిన మాటలు అనేకం ఉన్నాయి. ఒక మాట మూడవ భాగంలో ఉంది, యెహోవా. గట్టిగా చెప్పండి, యెహోవా. గట్టిగా అందరూ, యెహోవా విశ్వాసులను కాపాడును. మీ పక్కవారి వైపు చూసి ఇలా అనండి, యెహోవా చెప్పండి మీరే, విశ్వాసులను కాపాడును. ఆమేన్. ఎవరిని కాపాడతారు? విశ్వాసులైన వారందరూ స్తోత్రం. విశ్వాసం అంటే యేసు ప్రభు దేవుడని నమ్మటం విశ్వాసం మాత్రమే కాదు, బాప్తిసం పొంది సంఘ కార్యక్రమాల్లో అన్నిట్లో పాల్పొందుచు, ప్రతి విషయంలో సహకరిస్తూ కాడి మోసే ఎడ్లులాగా ఉండాలి. ఏ ఎడ్లు? ఉరుకులెత్తుట లేదట, వీధుల్లో పరిగెత్తటం లేదట, మా ఎడ్లు బరువులు మోయగలవు. విశ్వాస జీవితం అంటే అసలు ఏంటి? ఈరోజు నుంచి కొన్ని వారాలు విశ్వాసుల లక్షణాలు, అంటే దేవుని పిల్లల లక్షణాలు ఎలాగుండాలి. దేవదేవుడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో స్పష్టంగా ఈ మాట ఇక్కడ మాత్రమే కనపడుతుంది. ఆదిమ శతాబ్దంలో అంత్యోకయ్య వారు ప్రభువుని నమ్ముకున్నారు. వారు సంఘంగా చేర్చబడినప్పుడు వారిని విశ్వాసులు అని పిలిచారు. విశ్వసించిన వారు అందరూ అని రాయబడింది. ఎవరు విశ్వసిస్తారో, నమ్మితే విశ్వాసులు కాదు, క్రియలు కలిగినటువంటి వారిని విశ్వాసులు అంటారు. బరువులు మోసే ఎడ్లుగా, పరిగెత్తే పాదాలు కలిగి ప్రతి కార్యక్రమంలో నేనున్నాను. ఇక లోకరీతిగా చూస్తే, పొలిటీషియన్గా రాజకీయంగా చూస్తే, కర్తలు కొందరు, కార్యకర్తలు కొందరు. ఒక పార్టీ ముందుకెళ్ళాలంటే నాయకుడు ముఖ్యం కాదు, నాయకుడు ఆలోచనలు మాత్రమే, దానికి కార్యకర్తలు కావాలి, జెండా మోసేవాళ్ళు కావాలి, ఎమటి తిరిగేవాళ్ళు కావాలి. నేను చాలా గొప్ప నాయకుడిని అని ఒకటి తిరిగితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కార్యకర్తలు కావాలి. ఒక పార్టీకి కార్యకర్తలు ఎంత బలమో, ఒక సంఘానికి దేవుని సన్నిధిలో ఉన్నవారికి విశ్వాస జీవితం అంత ముఖ్యమైంది. ఆమేన్. ఎవరు వాళ్ళు? యెహోవా డబ్బున్నోళ్ళని కాపాడడం లేదు, బలవంతులైన వారిని కాపాడడం లేదు, ఏదో అది ఇది గలవాళ్ళని కాపాడడం లేదు. ఎవరిని కాపాడతారు? గట్టిగా విశ్వాసులను కాపాడతాడు. ఎవరైతే నమ్మి గుంచుతారో, కదలకుండా నిలబడతారో, నమ్మిన దాని కొరకు ప్రాణం పెట్టడానికైనా నువ్వు సిద్ధంగా ఉంటే నీ దేవుడు నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆమేన్. అయితే ఈ విశ్వాసుల లక్షణాలు ఏమిటో ఈరోజు మూడు మాటలు. నిర్గమాకాండము 23వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం మొదటి మాట, లేడి వార్తను పుట్టింపకూడదు. అక్కడ ఆగుదాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం మీరు తీసి ఉంచండి. ఈ మూడు వారాలు ఈ అధ్యాయంతోనే మనకు పనికి ఉంది. స్తోత్రం.
పరిశుద్ధుడైన దేవుడు 20వ అధ్యాయంలో దశాజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు ఇచ్చి ఒక మనిషి ఎలా జీవిస్తే దైవానికి దగ్గరవుతాడు, దైవం వారిని అంగీకరిస్తారు అనే విషయాలు 10 ఆజ్ఞల్లో మొత్తం తేల్చేశారు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో. ఇక 23వ అధ్యాయంలోకి వచ్చేసరికి దిశనిర్దేశము అంటారు. చెప్పండి అందరూ, దిశనిర్దేశం, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు. లేవియా కాండంలో అర్చనాచారాల గురించి రాయబడింది. పురోహిత ధర్మం అంటే యాజక ధర్మం, ఎలాగ ఉండాలి అనేటువంటి నియమాలు, ఏమి తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, విమోచించబడటానికి, ప్రజలు విడుదల పొందటానికి 7 బలులు అక్కడ రాయబడ్డాయి. పాపం పోవటానికి పాప పరిహారార్థ బలి, అపరాధం పోవటానికి అపరాధ పరిహారార్థ బలి, దేవుడు అంగీకరించడానికి నైవేద్య బలి, తర్వాత ఇలాగ కొన్ని ఉన్నాయి. 7 బలులు, 7 పండుగలు. ఈ రీతిగా లేవియా కాండంలో మనం చూస్తాం. ఈ నిర్గమా కాండంలో విశ్వాస లక్షణాలు, విశ్వాసుల యొక్క లేక దేవుని పిల్లల యొక్క క్రియలు ఎలాగుండాలి. ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతిదానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. యూనిఫామ్ వేసుకోవాలి. ఒక రోజున ఒక అబ్బాయిని స్కూల్ లోపలికి రాకుండా ఇంటికి పంపించేశారంట. వీడు ఏడ్చుకుంటా వచ్చేసాడు. ఎందుకు వచ్చేసావరా అని అమ్మ అడిగింది. ఏమో తెలియదు అన్నాడు. వీడు పొడ్డోడు కదా, వీడికి తెలియలేదు. ఈ అదరా బెదరా నోరు ఉంది కదా అని తల్లి ఆ కొడుకుని సంకన ఎత్తుకుని వెళ్ళింది స్కూల్ దగ్గరికి. అందరు పిల్లలు స్కూల్లో ఉండగా మా వాడిని ఒక్కడిని ఎందుకు ఇంటికి పంపించారు, టీచర్ అమ్మా అంది. కొందరు ఇంటికాడ అరిచినట్టే స్కూల్లో అరుస్తారు. జాగ్రత్త, నీ పిల్లలకు చదువు రాదిక, అంతే ఫినిష్ అయిపోయినట్టే. చదువు తెప్పే టీచర్స్తో గొడవ పట్టుకుంటే ఇటు రావాల్సిన మార్కులు అటు వెళ్తాయి. అదొక కథ ఉందిలేండి, అంతే. అందుకని అక్కడ చదువు అయ్యేంతవరకు వాళ్ళు ఏం చేసినా చూడండి. ఏమన్నా జాగ్రత్త బిడ్డ, ఇలాగ ఉండాలి అన్నాం అనుకోండి, వాళ్ళు యాయ అనరు, చూపించే చూపిస్తారు. ఇటు పడవు అటు పడతారు. ఏమంటావు అని ఇలా ఇటు పడాల్సినవి అడు పడతాయి. కాబా శంతుకులే, అంతే. అదురా బెదురు అరుస్తుంది. నేను అక్కడే ఉన్నాను, మా అక్కడ ఇంటి దగ్గర ఎదురే స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉన్న పంతులు గారు హెడ్ మాస్టర్ బయటకు వచ్చారు. ఏంటమ్మా అరుస్తున్నావు, ఇదేమన్నా గేదెలు దొడ్డు అనుకున్నావా అన్నాడు ఆయన. అనేసరికి ఈమె రెచ్చిపోయిందండి, ఊళ్ళో వాళ్ళు కదా, ఊళ్ళో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, మీరు కదలే కొంచెం ఎక్కువ. కై మన అరుస్తూ ఉంటే 4 టీచర్స్ బయటకు వచ్చారు. ఆ టీచర్ గారు ఒకే మాట అన్నాడు, తీసుకెళ్ళిపో మా అబ్బాయిని అన్నాడు. రేపు నుంచి పంపిస్తానికి వెళ్ళేది అన్నాడు. అప్పుడు బేరానికి వచ్చింది. ఏ బేరానికి? ముందలే అడగలగా, ఎందుకు పంపించారు సారు, లేక మేడమ్మో బోడమ్మో ఏదో అడగాలి కదా. ఎందుకు పంపించారండి అంటే, టై కట్టుకోలేదంట, బెల్ట్ పెట్టలేదంట. హలో, ఇప్పుడు చెప్పండి ఏం కట్టలా? టై కట్టలేదంట, ఆడు కట్టుకుంటాడు పొడ్డాడు. టై కట్టలేదు, వాడి బెల్ట్ పెట్టల, అదరా బెదర ఆషాఢ మాసం ఉన్నట్టుగా ఏదో అటు పంపించేసింది అంతే. ఏమ్మా స్కూల్కి ఎలా పంపించాలో నీకు తెలియదా, పద్ధతులు తెలియదా నీకు అని అడిగారు. అది ఒక టై పెట్టలేదు, బెల్ట్ పెట్టలేదంటే గేట్ అవుట్ అన్నారు. ఇన్ గేట్ కాదు, అవుట్ గేట్ అంటే పద్ధతి చెప్తున్నాను. ఇది ఒక డిపార్ట్మెంట్కి, ఒక స్కూల్ ఆర్ కాలేజీకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం ఫాలో అయితే లోనికి ఎంట్రన్స్ ఉంటుంది, లేదంటే అవుటింగ్ అంతే ఇక. మరి వాటికే అట్లా ఉంటే పరలోక దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా బతికితే కుదురుద్దా? ఏదో చెప్పండి, కుదురుద్దానండి గట్టిగా. గోడ్ భలే చెప్పారు. నీ ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే, అన్నీ బాగా జరిగితే ఆధారం
చెప్పండి నాకు తోడు నీడయున్నా నీ కృపయ్యా నీవి ఆధారమయ్యా. అనుకోం జరగలేదనుకో ఏం దేవుడు ఏంటో. ఇప్పుడు ఆదివారంగా పెద్దక్క లెగవేంటి ఆదివారం అంత ఏమైంది జరగలేదు. జరిగితేనేమో పాదాలు ముందుకు నడుస్తాయి, జరగకపోతేనేమో పాదాలు వెనక్కు నడుస్తాయి. ముందు నడిచేవాళ్ళు ముందుకు నడిచేవాళ్ళు విశ్వాసులు, వెనక్కి నడిచేవాళ్ళు చెప్పండి ఎవరు వెనక్కి నడుస్తారంటారు? దెయ్యాలు చెప్పండి. అది మల్టీ లెగ్స్ ఉంటాయంట, అటు కాళ్ళు ఎటు పడితే అటు నడుస్తాయి, ముందుకి నడుస్తాయి వెనక్కి నడుస్తాయి. అందుకని ఏమంటారంటే వెనక్కి నడిచేది దెయ్యం అంటారు, ముందుకు నడిచేవాళ్ళు విశ్వాసులు. ఏ పరిస్థితి నీకు వచ్చినా దీనిలో ఉన్న పద్ధతి మొట్టమొదటి మాట, ఈ 23 అధ్యాయం మొదటి మాటలో ఉన్న షరతు, లేని వాటిని పుట్టించకూడదు. నువ్వు దేవుని బిడ్డవు, జీవము గల దేవుని సన్నిధానంలో దేవుడు నమ్మి బాప్తిసం పొంది పవిత్రమైన బల్లను మనం ఆచరిస్తున్నాం గనక, ఉన్నయే చెప్పు, జరిగిందే చెప్పు, చూసిందే చెప్పు. మొదటి యోహాను పత్రిక 1:1 రాసుకోండి, మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేం. అంటే విన్నవాటిని చూసిన వాటిని మాకు తెలిసిందే మేము చెప్తున్నాం. ఇప్పుడు 3 సాక్ష్యాలు విన్నాం, ఈ 3 సాక్ష్యాలు జరిగినాయి అంటే అనుభవించినాయి. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలపటమే. సాక్ష్యం అంటే ఎద్రపూడు చులోచన రాణి నవల కాదు. చెప్పండి, ఇంకొక ఆయన ఉన్నాడు డిటెక్టివ్ వాడు, ఎండమూరి రవీంద్రనాథ్ ఏనాథ్, ఆయనే డిటెక్టివ్. ఈమేమో ఫ్యామిలీ మెంబర్. స్విచ్ చేస్తూ ఉంటే గ్యాస్ లీక్ అయింది, ఇంట్లో ఫైర్ అయిపోయి చచ్చిపోయింది ఆమె. రచయిత ఎద్దనపూడి సులోచన రాణి మంచి రచయిత. సాక్ష్యం అంటే ఒక బుక్కు కాదు, సాక్ష్యం అంటే ఏదో ఒక డిక్షనరీ కాదు, సాక్ష్యం అంటే జరిగిన దాన్ని చెప్పటమే సాక్ష్యమో. కనిన వినిన సంగతులు అంటే లేని వాటిని పుట్టించకూడదు. నువ్వేదైతే చూసావో, కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, అక్కడక్కడ చెప్తూ ఉంటారు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి అంటారు ఒకళ్ళు. అబద్ధాలు అనేది గాలి కొట్టుకుపోతాయి, నిజాలు అనేది నిప్పులాగా నిలబడతాయి. అందుకనే దేవుని బిడ్డవైన నీవు, విశ్వాస జీవితంలో నీవు, మనము, యెహోవా ఎవరిని కాపాడునో దేవుడు, గట్టిగా విశ్వాసులను కాపాడునో. నీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలం దేవుడు నిన్ను కాపాడుతారు. స్తోత్రం. దేవుడు నిన్ను తప్పిస్తారు, దేవుడు నిన్ను దాటిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ చూసిన ఐగుప్తుల్ని ఇక మీదట నీవు చూడవు అని మోషేతో చెప్పారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ప్రవహిస్తున్న సముద్రం అంతా ఒక్కసారి ఆగిపోయింది. ఇస్రాయిల్ ప్రజలు అవతలకి వెళ్ళేంత వరకు ఎలా ఉంది? నీరంతా ఆగిపోయింది, గోళ్లాగా నిలబడింది. ఎప్పుడైతే వీళ్ళు దాటిపోయారో ఐగుప్తులందరూ ఏ సమాధి? జల సమాధి అయిపోయారు. దేవుని మాట జరిగిందా లేదా? జరుగుతుంది. అందుకనే ఏది వచ్చినా ఏది జరిగినా సరే నీ దేవుని సన్నిధిని దాటి వచ్చి నిన్ను ఏది టచ్ చేయదో. ఆమేన్ చెప్పండి. అందుకనే లేని వాటిని చెప్పండి, లేని వార్తను పుట్టింపకూడదు. పుట్టింపకూడదు. నీకు తెలిసిందే చెప్పు. ఒకసారి ఒక ఆయన మునదల్లో మా ఇంటి దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఆ రోజుల్లో మా వాళ్ళు ఎవరు ఏం చేస్తుంది నమ్మేసేవాళ్ళండి. నేను నమ్మేవాడిని కాదులే, కానీ ఫస్ట్ నుంచి పొట్టొత్తంగానే ఉన్నాను నేను. ఎవరన్నా ఒక సాక్ష్యం చెప్పారంటే, అబ్బో కొబ్బరికాయ కొట్టం ఒకటే తక్కువ ఇల్లు, ఇంకేముంది ఇళ్ళే దేవుడు. ఒక ఆయన వచ్చాడు, దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు అని చెప్పారు. అనగానే మా అమ్మగారికి మా అక్కలకి అందరికీ ఒక పిచ్చి, ప్రవచనాలు పిచ్చి, దర్శనాలు పిచ్చి. దర్శనాలు ప్రవచనాలు లేవు అనను నేను,
ఈ మాటల కోసం ప్రవచనాల కోసం దూరం దూరం పరిగెత్తే వాళ్ళు. మీరు కూడా కొందరికి పిచ్చి ఉండి ఉంటుందేమో. అక్కడ ప్రవచనాలు వస్తున్నాయి, ఇక్కడ దర్శనాలు వస్తున్నాయి. ఏ దర్శనం నేను బాగు చేసిందో చెబితే స్తోత్రం. ఏ ప్రవచనం నేను నిలబెట్టిందో చెబితే స్తోత్రం. ఎందుకుంటుంది ఆత్రం తప్ప. ఈయన వచ్చి దేవుడు ఒకసారి భోజనం చేస్తూ ఉన్నాను, ఏ ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు, అంతేనండి. దేవుడు ఇట్లా రేపుకి వెళ్ళిపోయాడు. ఏ మ్యాన్? సూపర్ మ్యాన్ అనండి. అట్టే పోనండి. ఇట్లా లేపేసి తీసుకెళ్ళిపోయి 50 కిలోమీటర్లు అవతల పెట్టాడు అన్నాడు. అక్కడే అర్థమైపోయింది మ్యాటరు. 50 కిలోమీటర్లు అవతల పెడితే నువ్వు మనిషి అంటారా దెయ్యం అంటారా? దెయ్యాలే కనపడతా ఎల్లవే అనేసరికి మా అమ్మగారు ఇంకా సంతోషం ఎక్కువైపోయి కాఫీలో కాస్త పంచదార ఇంకా ఎక్కువేసి తీసుకొచ్చి తాగండి అయ్యా తనండి. అది అంత అయిన తర్వాత ఇంకా ఇటువంటి ఎన్ని జరిగినాయి, ఒకటి కాదు నీ ఎన్నో చూసా, మా వాళ్ళకి చెప్తానే ఉన్నా నేను అప్పట్లో. ఇది కరెక్ట్ కాదు, ప్రతి వాళ్ళ మాట నమ్మబోకండి, వీళ్ళు లేని వాటిని ఉన్నట్టుగా కల్పిస్తారు, జాగ్రత్త అంటే నమ్మలా. ఎన్నిసార్లు దెబ్బతిన్నారంటే అన్నిసార్లు దెబ్బతిన్నారు. అన్నిసార్లు ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లే లేవు. నేను ఒక డ్రెస్తో వచ్చాను, మీ పెద్ద అబ్బాయి డ్రెస్ ఉంటే ఇవ్వండి, మళ్ళీ వచ్చిన తర్వాత 4 డ్రెస్సులు తీసుకొస్తానులే అన్నాడు. వీళ్ళకి ఎక్కడ అక్క మా పెద్దన్నయ్య గారు డ్రెస్ ఉంటే బట్టలు ఉంటే దవదవ తెచ్చి ఇచ్చేశారు. నేను ఇప్పుడే వస్తా అన్నాడు. ఇంకెందుకు వస్తాడు? సంవత్సరాలు అయిపోయింది, చూశారు ఎక్కడ ఉన్నాడు, ఎందుకు వస్తాడు? వాడు మాటల గారివాడు, జాగ్రత్త. లేని వాటిని పుట్టించేవారు సమాజంలో నీవు నేను ఉన్నాం, కానీ నీవు నేను ఆ కోవలో ఉండకూడదని నా ప్రార్థన. దానికి ఒక్క మాట చదవండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 28వ వచనం. కుటసాక్షి నశించును, విని మాటలాడువాడు సత్యము పలుకును. విని మాటలాడువాడు సత్యము పలుకును. ఆ అధ్యాయం తీసే ఉంచండి. విని మాటలాడువాడు సత్యము పలుకును. అందరు చెప్పండి, సత్యము పలుకును. సత్యం పలుకుతాడు. వినకుండా ఉండేవాళ్ళు ఏం మాట్లాడతారు? మొట్టమొదటిగా విశ్వాస లక్షణాలు, మన ప్రార్థనా జీవితం మన స్థాయి ఏమిటి అని అంటే, ఒకటి చెప్పాలి, లేని వాటిని పుట్టించవద్దు. ఎవరన్నా లేని వాటిని చెప్తే నమ్మొద్దు. ఇదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ, వద్దు, నమ్మొద్దు. అది జరిగేదైతే దేవుడు నీకు మనసులో కలగజేస్తాడు. ఆమేన్. నేను దేని గురించి హామీ ఇవ్వను, దేవుడు చెప్తేనే హామీ ఇస్తాను. అది దైవికంగా జరుగుతుందని నమ్మినప్పుడే గట్టిగా చెప్తాను. అలాగే ఉండాలి. దేని గురించి నువ్వు హామీ ఇవ్వటానికి నువ్వు తగబో. లేని వాటిని పుట్టించేవాడట. ఏదైనా విన్నప్పుడు విని మాట్లాడువాడు సత్యం పలుకుతాడు. వినకుండా తెలియకుండా చేసేటువంటి వాడు అబద్ధం పలుకుతాడు. మొదటి మాట, లేని వాటిని పుట్టించవద్దు. రెండో మాట, అదే అధ్యాయం మొదటి వచనం చదవండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకొటకై. ఆమేన్. ఏ సాక్ష్యం? అన్యాయపు సాక్ష్యం. అన్యాయం అంటే ఏంటి? గట్టిగా, న్యాయము కానిది అన్యాయం. ఈరోజు సమాజంలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? ఒకసారి ఇక్కడ ఫోటోలో చూసి ఒక ఆయన్ని అడిగి అన్నాను, ఏమండి మీరు నల్లకోటు వేసుకెళ్ళారు, అక్కడ కూర్చున్న ఆయన నల్లకోటు వేసాడు, మరి అక్కడ బొమ్మకి కళ్ళకి నల్ల గుడ్డ ఎందుకు కట్టారని అడిగా. ఇప్పుడు ఎక్కడిది? గట్టిగా, ఏమిటండి ఆ బొమ్మ పేరంటే? ఏంటి? న్యాయదేవత అన్నాడు. ఏ దేవత? న్యాయదేవత అన్నాడు. మరి న్యాయదేవత న్యాయాన్యాయాలను చూస్తూ ఉండాలి కదా. మీరు ఎందుకు కళ్ళు కట్టేశారని అంటే, ఆమె చూస్తే కుదరదండి, ఆమె చూస్తే గొడవలు అయిపోతాయి, అందుకని కట్టేస్తామని అన్నాడు. అంతే అంతేగా, ఎటు బరువు ఉంటే ఈ తక్కిట అటు ఉంటుంది. చెప్పండి ఎటు? నాకు తెలిసి హంతకులకు శిక్షలు పడినటువంటి ఏళ్ల మీదే లెక్క పెట్టచ్చు.
ఎవరి దగ్గర అయితే ఆర్థిక బరువు ఎక్కువ ఉంటుందో, డబ్బు ఎక్కువ ఉంటుందో, న్యాయం వాళ్ళ దగ్గరే ఉంటుంది. కొన్ని ఉంటాయిలే, అవన్నీ మీకు అవసరం లేదులే, కానీ న్యాయాన్ని కొనుక్కుంటారో దానికి ఒక టైం ఉంటుంది. అంగిళ్ళలో లాగా అక్కడికి వెళ్ళి దాన్ని కొనుక్కుంటారు. రేపు కనుక రాకపోతే జాగ్రత్త, నువ్వు ఉండవు. ఒకసారి ఒక ఆయన న్యాయస్థానంలో పనిచేసే ఆయన జడ్జిగా ఉన్న వ్యక్తికి ఫోన్ చేశాను. ఏంటి మీరు ఎట్లా ఉన్నారు, ఏంటి పరిస్థితున్న సార్, ఏ ఉద్యోగం అన్నా చేయొచ్చు కానండి, జడ్జి ఉద్యోగం మాత్రం చేయకూడదండి అన్నాడు. ఒకటే మాట. ఏమన్నాను, ముగ్గురిని చంపాడండి ఒకడు. ముగ్గురిని చంపితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి లోన్ పెట్టారు. ఆ లోన్ పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయటం వరకు వాళ్ళ పని అంతే. అసలు ఐపీసీ సెక్షన్ కింద వాళ్ళు ఏ థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించడానికి వీలు లేదు. గట్టిగా మాట్లాడితే 24 గంటలు కాదు కదా, ఒక ఆడపిల్లని తీసుకెళ్తే చీకటి పడేంత వరకు అక్కడ ఉంచడానికి వీల్లేదు. 24 గంటల్లో ఇమ్మీడియట్గా కోర్టుకి ప్రొడ్యూట్ చేయాలి. రూల్స్ ఎవరు పాటిస్తున్నారు? అసలుకి ఎవరైనా రూల్స్ అడిగితే వాళ్ళ మీద ఏ డిగ్రీ, థర్డ్ డిగ్రీ లేదా 420, ఎన్ని వద్దులే, 7-1, 17-1, 420, ఎన్ని చాలా దారుణమైనవి. ఈ ముగ్గురిని చంపాడండి, పట్టపగలే చంపేశాడండి. అనంతపురం జిల్లాలో తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారండి. ఆ చూసిన వాళ్ళు పొడుస్తుంటే చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరో చెప్పట్లేదంట. ఎందుకని చెప్పట్లా, చెప్తే వాళ్ళు ఉండరు, చెప్పండి ఇప్పుడు చెప్తే తెల్లారపాటికి ఉండరు. తీసుకొచ్చి ఎవరో ఫోన్ చేశారట, మావాడికి బెయిలీ అన్నారంట ఈ జడ్జి గారితో. జడ్జి గారికి డైరెక్ట్ ఫోన్ చేసి మావాడికి బెయిలీ అన్నారంట. రూల్స్ చూస్తేనే ఇదిగా ఉన్నాయి, అన్నిట్లో దొరికిపోయాడు. ఇటువంటి వాడికి బెయిల్ ఎట్లా ఇస్తాం సార్ అంటే, ఇస్తే ఉంటావు, గట్టిగా ఇస్తే ఉంటావు, లేకపోతే నీ కుర్చీ ఉండదు, నువ్వు ఉండవు అన్నాడట. ఏం చేయమంటారు సార్ అని నాకు ఫోన్ చేశాడు జడ్జి గారు. నేనేం చెప్తానండి, నాకు అలా తెలియదు కనుక అలా చిక్కులు చూడండి అన్న. అందుకనే బాధపడుతున్నానండి. ఈ ఉద్యోగం మాత్రం బతుకుంటే అది అబద్ధం అనేది రాజ్యం వెళ్తుంది. అందుకనే గంతలు కట్టారట. నీ దగ్గర డబ్బులుంటే న్యాయం నీ పక్కనే నిలబడుద్ది. ఎందుకు పనికి రాకపోతే పీపీని పెడతారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి వాళ్ళే లాయర్ని పెడితే ఏదో తింగిన భంగం చేస్తే ఈ లోపు రొట్టె మాడిపోద్ది. ఎవరో తిప్పివేయలేని అప్ప మాడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకనే దేవుని బిడ్డలుగా ఎవరో ఎలా చేశారో నీకు అనవసరం. సామెతల గ్రంథంలోనికి రండి, 21:23, 20:17 నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు. దేన్ని? నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. ఆమేన్. దేన్ని భద్రం చేసుకోవాలి? నోటిని నాలుకను. ఎందుకు? అన్యాయపు అబద్ధపు సాక్ష్యం, అన్యాయపు సాక్ష్యం చెప్పకుండా నోటిని నాలుకను తగుదునమ్మ అంటే 10 దాంట్లో దూరపాకండి. దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఇది, యెహోవా విశ్వాసులను కాపాడును. వాళ్ళు ఎవరు? దేవుడు కాపాడాలంటే, దేవుడు విడిపించాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే దేవుని వాక్యం చెప్పినటువంటి పద్ధతులు మనం పాటించాలి. ఒకటి ఏం చేయాలి? లేని వార్తను పుట్టించొద్దు. రెండు, అన్యాయపు సాక్ష్యం పలకొద్దు. 20:17 మోసము చేసి తెచ్చుకొను ఆహారము మనుషులకు బహు ఇంపుగా నుండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. పిమ్మట వారి నోరు మంటితో నింపబడును. మట్టితో నింపబడుతుంది, మట్టితో. అన్యాయపు సాక్ష్యం పలకొద్దు. మోసం చేసి తెచ్చుకున్న ఆహారం అట, గట్టిగా చెప్పండి, చాలా ఇంపుగా ఉంటుంది. పిమ్మట అది మట్టితో నింపబడును. గట్టిగా మట్టితో నింపబడును. గట్టిగా చెప్పమా, మట్టితో నింపబడును. అది పిమ్మట అంటే తర్వాత. అందుకని ఏమంటారంటే ముందుంది అది. అందుకని
ఏ మనిషి కూడా దేవుని సన్నిధిలో నుండి తప్పించుకోలేరు. నువ్వు ఏ సాక్ష్యం పలికినా ఎలా పలికినా, రెండవది అన్యాయపు సాక్ష్యాన్ని నోట రాకుండునుగాక. ఉన్నది ఉన్నట్టే పలకండి, ఉన్నది ఉన్నట్టే చేయండి. ఇక మూడవది ఆఖరి మాట, మూడవ మాట చూడండి. అదే వాక్యంలో నిర్గమాకాండ 23:1 ఈరోజు ఒక్క వచనమే. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఆమేన్, ఆమేన్. మూడవది దుష్టులతో నువ్వు సంబంధం పెట్టుకోకూడదు. దుష్టులంటే ఎవరండి అని చూస్తే దేవుని వాక్యంలో మంచి చేయనటువంటి వారు దుష్టులు. మీరు అబ్రహాము పిల్లల్లో కాదు, మీరు మీ తండ్రి అయినా అపవాది పిల్లలని చెప్పారు ప్రభు వ్యవహార సువార్త 8వ అధ్యాయంలో. వాళ్ళు ఉన్నటువంటి మరి గర్వం అందామో లేకేమందామో కానీ మేమెవరమో తెలుసా, మేము అబ్రహాము పిల్లలం. ఎవరైతే మన కుటుంబాల్లో గొప్పగా ఉంటారో వాళ్ళ పేరే చెప్తాం. మీ ఎవరమో తెలుసా, సమరయ స్త్రీ సైతం కూడా ఏంటనుకున్నా ఈ బావి, ఇది మా పితృడైన యాకోబుతో ఇచ్చిన బావి ఏంటనుకున్నా ఉంది. కొందరు గొప్పలు చెప్పుకోవడానికే పుడతారు, వాళ్ళ దగ్గర ఏ గొప్పలు ఉండవు చెప్ప తప్ప. అర్థమైందా? మూడవది దుష్టునితో కలవకూడదు. ఎవరు దుష్టులు? మంచివారిని చెడగొట్టేవాళ్ళు, మంచిని సమాధి చేసేవాళ్ళు, మంచిని కనపడకుండా అంతము చేయాలనుకునేవాళ్ళు దుష్టులు. ఎస్తేరు గ్రంథంలోనికి రండి. మరొకళ్ళు యెషయా గ్రంథం 31వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు, మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. విరోధి అయిన పగవాడు, దుష్టుడుకున్న లక్షణాలు ఏంటి? విరోధి, పగవాడు, దుష్టుడు, దుష్టుడు. ఈ దుష్టుడికి పిల్లలు ఎంతమంది తెలిసిన వాళ్ళు చెప్పండి. ఈ దుష్టుడికి పిల్లలు ఎంతమంది? 6, 10 మంది చెప్పండి. మరి ఇప్పుడు చెప్పరే, 10 మంది పిల్లలు ఉన్నారు ఈ దుష్టుడికి. భార్య మాత్రం ఒకటేలే, 10 మంది పిల్లలు. ఈ ఆలోచన అంతా చెడు ఆలోచనే. తనకంటే ఎవరో గొప్పగా ఉండకూడదు, దుష్టు లక్షణాలు ఇవి. తనకంటే ఎవరు మంచి బట్టలు కట్టకూడదు, అందంగా ఉండకూడదు, దేనిలో రాణించకూడదు, దేనిలో ఉండకూడదు. అన్నిట్లో మన పిల్లలు పాట పాడతారు సండే స్కూల్. ఏంటది? నేనే ఫస్ట్గా, అదే గుడ్ పాడు. అందరికంటే గట్టిగా చెప్పండి, అందరికంటే నేనే ఫస్ట్గా. ఈ హామాను కూడా బంగారు వంటి పేరు ఉంది. హామాను ఏమాను? మరి ఇతను బతుకును బట్టి చేసిన పనులు బట్టి ఇతనికి వచ్చినటువంటి పేరు మార్పు ఏంటి? బిరుదేంటి? దుష్టుడు. వాడు దుష్టుడు అని రాయబడినట్టుగా యెషయా గ్రంథం 31:2 అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను. మాట తప్పక ఎవరిల్లు? అరే సరిగ్గా చదువు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను. ఎవరింటి మీద? దుష్టుల ఇంటి మీద. దుష్టుల ఇల్లు. ఎక్కడైనా సరే రకరకాల ఇల్లు పేరు చూస్తాం మనం, కానీ దుష్టుల ఇల్లు అని చూస్తాం ఎక్కడన్నా? దుష్టుడు, దుష్టుడు. డ్రామా యాక్ట్ వేసేటప్పుడు అట వ్యక్తికి దుష్టుడు అని పేరు పెట్టారు. మన ఊళ్ళోనే వద్దులే కానీ పేరు పెట్టారు. ఏమండి ఎక్కడ ఉన్నారు, ఏంటంటే అక్కడ అండి అన్నాను. ఇప్పుడు ఏంటండి మీతో దుష్టుడు మాట్లాడినట్టున్నారే అన్నారు. నాకు అర్థం కాలేదు ఆ మాట. దుష్టుడు ఎవరండి బాబు? రోజు మేము రావద్దని ప్రార్థన చేస్తామండి. ఎవరు రావద్దని? అయ్యా దుష్టు నుండి తప్పించయ్యా ఉంది కదా మత్తయి వార్తలో, దుష్టు నుండి తప్పించయ్యా అని చేస్తాం కదా. అపవాదిని దూరపరచమంటాం కదా. చివరిలో ప్రార్థన అప్పుడు ఏం చేస్తాం? అపవాది వాని క్రియలన్నీ అనంత నాశనం అని లోనన్న చెప్పుకుంటాం కదా. మరి దుష్టుడు మంచి ఎక్కడ చేస్తాడు? భారతదేశంలో కొన్ని హత్యలు జరిగినాయి. ఒక హత్య గురించి చివరిలో చెప్తాను. ఈ దుష్ట అభిప్రాయం, దుష్ట మనసు ఎంతవరకు దారితీస్తుంది అన్న విషయం చెప్తున్నాను. వాడు దుష్టుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు.
దుష్టునికి ఉన్న బిరుదులు ఏంటి? వాడు దొంగ, దోచుకునేవాడు, వాడు మంచి చేసేవాడు కాదు. నాశన పుత్రుడు వాడే దుష్టుడు. దొంగ దోచుకోటాకు వస్తాడా, ఇవ్వటాకు వస్తాడా? దోచుకోటా. ఈ దుష్టుడు కూడా అంతే. హామాన్ అలాంటి మనస్తత్వంతో మొద్దుకైని లేక యూదులందరినీ అంతం చేయటానికి డేట్ ఫిక్స్ చేయించి ముద్రయించాడు రాజుగారితో. ఎస్తేరు నిలబడింది, యూదులందరూ నిలబడ్డారు మా దేవుడు మాకు తోడుగా ఉన్నారని. అలాగే దుష్టుల పళ్ళు ఓడగొట్టేవాడు ఆయనే. నీకు వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నా, నీకు వ్యతిరేకంగా ఏ పని జరిగినా దుష్టునకు విజయం ఉండదు. దుష్టులకు విజయం అట కొద్ది కాలం. వాళ్ళు రాజకీయంగా రాణించినా, వ్యాపారంలో రాణించినా, ఎంతైనా సరే కొంతకాలమే. ఆ దుష్ట అభిప్రాయం మానకపోతే ఏ మనిషి కూడా పై స్థాయికి రాలేడు. ఏ మనిషి పై స్థాయికి రాలేడు. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ అని ఉంటుంది ఒకటి రాజధాని. అక్కడ స్వర్ణ దేవాలయం అనేది ఒకటి ఉందట. ఏ దేవాలయం? స్వర్ణ దేవాలయం. సుమారు 1978-80 దగ్గర నుంచి అక్కడ గొడవలు ఎక్కువైనాయి. ఇందిరాగాంధీని చంపటానికి కారణం ఏంటని చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి. ఇందిరాగాంధీని చంపేశారు. భారతదేశంలో కొన్ని హత్యలు జరిగినాయి. ఈరోజు ఒక హత్య చెప్తాను, వచ్చేవారు ఇంకో హత్య చెప్తాను. అది ఎందుకయ్యా? దుష్టుల పనిది. దుష్టులకు విజయము కొద్ది కాలమే. ఇందిరాగాంధీ గారిని ఎందుకు చంపేశారు? అమృత్సర్లో అనేటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఈ సిక్కులందరినీ ఏదో చేయాలని ముందుకు వస్తాడు. అతని పేరు జల్లీ బాబా. చెప్పండి, జల్లీ బాబా. ఈ జల్లీ బాబా ఏం చేశాడండి అంటే, తనతో కొంతమందిని కలుపుకుని మతం అనేది ఉంటే, లేక ఉంటే సిక్కులు అనేవాళ్ళే ఉండాలి, ఈ పంజాబ్ రాష్ట్రం అనేది ఒక దేశంగా మారిపోవాలి, భారతదేశంలో ఉండకూడదు, మనమంతా వేరే దేశంలాగా ఉండాలి, మనం భారతీయులుగా ఉండటానికి వీల్లేదు, అందుకు హిందువులందరిని చంపేయాలని పన్నాగా పన్నాడు. కనపడిన వాళ్ళని కనపడినట్టుగా చంపటానికి మనుషుల్ని చంపేస్తున్నాడు. హిందువుల్ని చంపేస్తున్నాడు. జరిగిన విషయం ఏది? చంపేస్తున్నాడు. ఆ తర్వాత ఇక భారతదేశం కేంద్ర ప్రభుత్వం మేలుకుంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇదేంటి, పంజాబ్లో మన గవర్నమెంట్ ఉండగా ఇన్ని గొడవలు జరగటం ఏంటి? అసలు ఎవరు ఇతను? చాలామంది బాబాలు వచ్చారు, చాలామంది వచ్చారు, తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు, ఎవరు బయటికి రావటం లేదు. ఇక ఈ బాబా అనేవాడు ఏం చేశాడంటే, తనకంటూ ఒక టీం ఏర్పాటు చేశాడు. ఒక గ్రూప్ని, కొన్ని వందల మందిని స్వర్ణ దేవాలయంలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇతను కూడా అక్కడే స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని అంటే, బైబిల్లో యెహోషువా గ్రంథంలో ఆశ్రయపురాలనే ఉన్నాయి. ఏ మనిషి అయినా పొరపాటున ఒక మనిషిని చంపేసినా, కొట్టేసినా, ఏం చేసినా అక్కడ కనుక వెళ్ళిపోతే ఎవరు వాళ్ళని పట్టుకోటానికి వెళ్ళేది, శిక్ష విధించడానికి వెళ్ళేది. అది పద్ధతి. యెహోషువా కాలంలో పెట్టిన నిబంధన అది. ఈ స్వర్ణ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఆ వ్యక్తి మీద దాడి చేయటానికి వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే, అక్కడ సిక్కుల ప్రధాన ఆచారం రక్తం, మనిషి నర రక్తం అక్కడ చిందటానికి వెళ్ళలేదు అనే ఒక పద్ధతి అక్కడ ఉంది. అందుకని దాన్ని ఆసరా చేసుకుని కొన్ని వందల మందిని తనకంటూ మనుషులను తయారు చేశాడు ఈ బాబా. తయారు చేసి పాకిస్తాన్తోనూ, కల్కిస్తాన్తోనూ, అక్కడ ఉన్నటువంటి 4 దేశాలతో, చుట్టుపక్కల వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళతో మంత్రాలు చేసి అక్కడి నుంచి ఆయుధాలు తెప్పించాడు. తెప్పించి స్వర్ణ దేవాలయంలో వీటన్నిటినీ కూడా కుప్పలు కుప్పలుగా దాచిపెట్టాడు. ఏదో ఒక్క రోజున ఈ భారతీయులంతా మన మీదకు వస్తారో, ఈ ముందుగండితో, ఈ సామాగ్రితో, ఈ ఆయుధాలతో వాళ్ళని ఎదుర్కొని మన సపరేట్ దేశం అయిపోవాల్సిందే, హిందువుడు అనేవాడు బతకటానికి వీల్లేదు అని తన దగ్గర ఉన్న సిబ్బంది అందరికీ
ఒక్కొక్కళ్ళకి ఏం అప్పచెప్పా అంటే ఒక్కొక్కళ్ళు డజన్ మందిని చంపాలి. అంటే 12 మందిని, ఒక్క వ్యక్తి 12 మంది హిందువులను చంపాలనే ఒక రూల్ పెట్టాడు. ఇక బలం సరిపోటల్లా. అప్పుడు మిలిటెంట్లతో చేయగలిపాడు ఇతను, అంటే తీవ్రవాదులతో చేయగలిపి, మీరు కూడా రండి తీవ్రవాదులారా, భారతదేశాన్ని ఒక అంతు చూద్దామన్నాడు. ఇందిరాగాంధీని చంపడానికి కారణం చెప్తున్నా, దుష్టుల ఆలోచనలు ఎలా నడిచినాయో, బైబిల్ ఎలా జరిగిందో చెప్తున్నాను. ఇది చరిత్ర, ఇది అబద్ధం కాదు, జరిగిన విషయం ఇది. ఈ మిలిటెంట్లతో చేయగలిపితే పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటెంట్లు, కాశ్మీర్ సరిహద్దులో ఉన్న మిలిటెంట్లు అందరూ కూడా ఇతని దగ్గరికి వచ్చేశారు. రహస్యంగా 100,000 మంది మిలిటెంట్లు ఇతనికి సహాయంగా స్వర్ణ దేవాలయంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. దొరకటం లేదు. చాలామంది హిందువులు చచ్చిపోతున్నారు. ఇందిరాగాంధీ దూరపు చూపుతో, గట్టి ఆలోచనతో స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్ళటానికి వీల్లేదనే రూల్ ఉంది, రక్తపాతం జరగటానికి వీల్లేదనే రూల్ ఉంది, అయినా సరే ఈమె త్యాగం చేసి తెగించి మిలిటరీని దింపింది. అక్కడ ఇక్కడ అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో మిలిటరీని దింపింది. మీరు వెళ్ళి మీరు దాడి చేయొద్దు, అది దాడి చేసే స్థలం కాదు గనక మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకుని వారిని బయట తీసుకురని పంపించింది. ఎప్పుడైతే ఈ సైన్యము ఈ మిలిటరీ వాళ్ళు ఎంటర్ అయ్యారో అటు నుంచి కాల్పులు జరిపారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళే చేశారు కాల్పులు. జరిపితే 100,000 మంది సైనికులు స్వర్ణ దేవాలయంలో చచ్చిపోయారు. మరి వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇక కమాండరు వారికి దిశనిర్దేశం చేశారు, కరండి ఫైర్ అన్నాడు. అంతే ఫైర్ అని ఎప్పుడైతే అన్నారో అక్కడ ఉన్న మిలిటెంట్లని, అతను దాచినటువంటి తన జట్టు వాళ్ళని మొత్తాన్ని పిట్టలు కాల్చినట్టుగా కాల్చి పడేశారు. దేంట్లో? స్వర్ణ దేవాలయంలో. ఇది జరిగిన వెంటనే ఇప్పుడు పెద్దవాళ్ళకి మీకు తెలుసు, సిక్కుల ఊచకోత అని విన్నారా? సిక్కుల ఊచకోత అప్పుడు స్టార్ట్ అయింది. ఇక ఈ సిక్కులు అవగాహన రాహిత్యంతో, అవగాహన లేకుండా, ఇదిగోరా మన జాతి వాళ్ళ మీద, మన బాబా మీద ఈ ఇందిరాగాంధీ పట్టుబట్టి పగబట్టి చంపేసింది కాబట్టి మనమందరం ఎలాగైనా ఎదురు తిరగాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఊచకోత బిగినైంది. రక్తం నీరు నీరులాగా కాలువలుగా పారింది. దాన్ని కంట్రోల్ చేయటానికి ఇందిరాగాంధీ శతవిధాల ప్రయత్నం చేశారు. సరే, ఆ రోజు నుంచి ఎట్లాగైనా సరే ఇందిరాగాంధీని చంపాలి అని ఇద్దరు మనుషుల్ని, బైబిల్లో యజుబేలు ఇద్దరు పనికిమాలిన మనుషుల్ని పంపించింది ఎట్టాగో, ఇద్దరు వ్యక్తుల్ని ఆ సెక్యూరిటీలోకి చేర్చారు వీళ్ళు. ఇందిరాగాంధీ సెక్యూరిటీ జెడ్ ప్లస్ కదా, ఆ జెడ్ ప్లస్లోకి ఇద్దరిని చేర్చారు. వీళ్ళిద్దరూ కూడా ఇందిరాగాంధీకి దగ్గర పర్సనల్గా సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళుగా వాళ్ళని ఏర్పాటు చేశారు. ఒకరోజున ఇతర దేశం నుండి ఒక ఆయన ఇందిరాగాంధీతో ఇంటర్వ్యూ కొరకు వచ్చాడు. ఒక మంత్రి ఒక దేశ అధ్యక్షుడి స్థానంలో వస్తే ఆమె ఇంటి దగ్గర ఇట్లా ఆరుబయట కూర్చుంటే ఆమె పొద్దున్నే ఆయనతో మాట్లాడటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ఇంటర్వ్యూ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకుండానే వెనక నుంచి ఒకడు షూట్ చేశాడు. దాదాపుగా 10 బుల్లెట్ దింపాడు ఒకేసారి, పడిపోయింది. ఎప్పుడైతే వినపడిందో ఈ శబ్దం, వెనక ఉన్న మిగతా ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం కూడా పడిపోయింది. రెండో వాడు కూడా కాల్పులు స్టార్ట్ చేశాడు, ఇంకా బతకూడదని, స్పాట్లో చచ్చిపోవాలని. కారణం ఏంటి? దుష్టుల ఆలోచన. అందుకనే బైబిల్లో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుడు దొంగతనం చేయటానికి వస్తాడు, దుష్టుడు రక్తపాతం చేయటానికి వస్తాడు, దుష్టుడు నీ స్నేహాన్ని చెరగొట్టాకు వస్తాడు, దుష్టుడు నీ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వస్తాడు. అందుకని ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినపక్కండి. ఆ తర్వాత వాళ్ళని పట్టుకున్నారనుకోండి, ఆ సెక్యూరిటీలో చంపినటువంటి వాడు ఒక్కడిని ఉన్నపాటున కాల్చి పడేశారు, చచ్చిపోయాడు. ఇక రెండో వాడిని ప్రాణంతోనే పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ సిక్కులందరూ బాగా పేటరేలిపోయారు. ఇక దేశమంతా, పంజాబ్ నుంచి ఆ ఏరియా మొత్తం కూడా
నానా గందరగోళం అయిపోయింది, ఓచుకోత బిగినైపోయింది. ఆ దెబ్బతో ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది. అర్థమైందా? దుష్టులు, దుష్టులు. మూడవ మాట ఏంటి చెప్పండి? దుష్టునితో నీవు కలయకూడదు. మన అందరికీ సంచి ఒకటే ఉండును. మనము దోపుడు సొమ్ము పంచుకుంటామో, మనమందరం ఇట్లా ఉంటామో, అది సామెతల గ్రంథంలో మనం చూస్తున్న మాట. కాబట్టి ప్రియులారా, ఈరోజు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి డిపార్ట్మెంట్కి పద్ధతులు ఉంటాయి, దేవుని సంఘానికి పద్ధతులు ఉన్నాయి, విశ్వాసుల నియమాలు ఉన్నాయి. మొదటి ఏంటిది? మొట్టమొదటిది గట్టిగా, లేని వాటిని ఉన్నట్టుగా పుట్టించబాక. నీకు తెలిస్తేనే చెప్పు, తెలవకపోతే మెదకుండా కూర్చో. రెండవది అన్యాయపు సాక్ష్యం. సాక్ష్యాలు చెప్పడానికి సంఘంలో సాక్ష్యం చెప్పచ్చు, కానీ బయట ఎక్కడ చెప్పాలన్నా ఏదైనా అన్యాయపు సాక్ష్యం చెప్పొద్దు. అన్యాయపు త్రాసట యెహోవాకు హేయమో. మూడోది దుష్టులతో నీవు కలవద్దు. వాళ్ళు మంచివాళ్ళు కాదనుకున్నప్పుడు నీ పిల్లల్ని పంపించబాక. అవసరమైతే కాలేజీ మానిపించే, స్కూల్ మానిపించేసేయి. అవసరమైతే ఆ లొకాలిటీలోంచి ఇంకో చోటకి మారిపో. ఎవరున్నారు అక్కడ? దుష్టులు ఉన్నారు. కాబట్టి దుష్టుల్ని మార్చటం నీ వల్ల కాదు. ఒక దుర్మార్గుడంట గోధుమల వలె రోటిలో దంచినా సరే వారిలో దుర్మార్గత పాదు. నువ్వు మార్చటం నీ వల్ల కాదు, నువ్వు మారకుండా జాగ్రత్త పడు. ఆమేన్ చెప్పండి. దుష్టుడిగా ప్రవర్తించిన హామాన్ ఏమైపోయాడు? తాను పోయాడు, 10 మంది కుమారుల ఉరికొయ్య మీదే ఉరి తీయబడి చచ్చిపోయారు. దుష్టులకు నెమ్మది ఉండదు. కాబట్టి దుష్టులతో చేతులు కలపొద్దు. మంచివాళ్లతో స్నేహం చేయండి. నిన్ను నడిపించే వాళ్ళతో స్నేహం చేయి. విశ్వాసులతో, నిజమైన విశ్వాసులతో స్నేహం చేయండి. అలాగూ మన భక్తిని కాపాడుకుందాం. దేవదేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో సర్వోన్నతుడైన దేవుని సన్నిధి, యెహోవా విశ్వాసులను కాపాడును. నీ విశ్వాసు లెక్కలో ఉన్నావా? అబద్ధ మాటలు ఆలకించేటట్టుగా ఉన్నావా? అబద్ధ సాక్ష్యాలు పలికేటట్టున్నావా? దుష్టులతో కలుస్తున్నావా? వారు సంఘ విద్రోహ శక్తులు. ఆ బాబా సంఘ విద్రోహ శక్తులతో కలిశాడు. ఆ ప్రజలు దుష్టులతో కలిశారు. ఆఖరికి ఎవరన్నా మిగిలారా? బంగారు దేవాలయంగా పిలుచుకునే దేవాలయం రక్తపాతం అయిపోయింది. దుష్టుల పనులు అట్లా ఉంటాయి. దుష్టులకు నెమ్మది ఉండదు. దేవుని బిడ్డలు నెమ్మది పొందుతారు. నీ స్నేహం జాగ్రత్త, నీ విశ్వాసక్రియలు జాగ్రత్త. నిన్ను నీవు కాపాడుకోటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేద్దాము.